పెదబాల శిక్షకు స్వాగతం. ఓం నమో నారాయణాయ. ఈరోజు పెద్దబాల శిక్ష యూట్యూబ్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీకు రాశి ఫలాలు చెబుతున్నాను. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంటే 1/1/2020 నుంచి ఫలితాలు ఎలా ఉంటాయి క్లుప్తంగా వివరించి చెప్తాను, వినండి. చార్ట్ రూపంలో చెప్తున్నాను. ఇది వృషభ రాశి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఈ గ్రహాలన్నీ కూడా రాశి నుంచి 2లో రాహు ఉన్నాడు, తర్వాత 7లో కుజుడు ఉన్నాడు, భాగ్యస్థానంలో గురువు శని రవి కేతువు బుధుడు ఉన్నారు, తర్వాత దశమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, తర్వాత చంద్రస్థానంలో చంద్రుడు ఉన్నారు. అంటే వీరి గ్రహస్థితిని బట్టి కుటుంబ పరంగా కొద్ది కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ 1 జనవరి నుంచి శని మకరంలోకి వెళ్తున్నాడు కాబట్టి, భాగ్యస్థానంలో ఉంటున్నాడు కాబట్టి అనేక మార్పులు, అనేక లాభాలు, అనేక సుఖవంతమైన కార్యక్రమాలు వీరు నెరవేరుస్తారు. దీనికి కారణం ఏంటంటే గత 2.5 సంవత్సరాల నుంచి కూడా అష్టమలో ఉండి శని అనేక ఇబ్బందులు పాలయ్యారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వృషభ రాశి అవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటువంటి ఇబ్బందులన్నీ కూడా 1 జనవరి నుంచి తగ్గి ఆయనకు అనుకూల వాతావరణం వస్తుంది. అలాగే వీరికి పంచమ స్థానాన్ని చంద్రుడు చూస్తున్నందున సంతాన అభివృద్ధి కూడా బాగుంటుంది. అయితే 7వ స్థానంలో కుజుడు వలన అది భాగస్వామ్య సమస్యలు, భార్యకు ఆరోగ్య సమస్యలు ఇటువంటివి ఉంటాయి. అయితే ఇప్పుడు వీరికి 10వ స్థానంలో శుక్రుడు వలన, లాభస్థానంలో చంద్రుడు వలన స్త్రీల వల్ల అనేక లాభాలు జరుగుతూ ఉంటాయి. వీరు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. ప్రతి శనివారము శనికి తైలాభిషేకం చేస్తే అనేక లాభాలు వీరికి చేకూరుతూ ఉంటాయి. ధనలాభాలు బాగున్నాయి, ఆస్తులు అభివృద్ధి చెందుతాయి, భూముల పరంగా కలిసి వస్తుంది, అనేక విజయాలు సాధించగలరు, సమాజంలో పేరు ప్రతిష్టలు వీరికి వస్తాయి. ఈ రాశి వారు వజ్రం ధరించాలి. లక్కీ కలర్స్ తెలుపు, ఆకుపచ్చ, గోధుమ, నీలము. వీరి లక్కీ నంబరు 6. వీరు ఎక్కువగా శివారాధన, విష్ణు ఆరాధన చేస్తే అనేక లాభాలు చేకూరుతూ ఉంటాయి. వీరు దశముఖి రుద్రాక్ష కానీ, ఆరుముఖాల రుద్రాక్ష కానీ ధరిస్తే శివకృపతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఓం నమశివాయ. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.